టీఆర్ఎస్ జనసేనని వాడాలి, పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలనుకున్నా కూడా ఈ ఆర్టికల్ వచ్చింది మాత్రం టీడీపీ అనుబంధ పత్రికలు. కాబట్టి ద మూలం ఫర్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ నేను కాన్స్పిరసీ థీరీస్ మాట్లాడాలంటే మూడు ఉండొచ్చు ఇక్కడ. ఒకటి రాధాకృష్ణ గారికి సిబిఎన్ గారికి చెడిపోయి, నేను కాన్స్పిరసీ చెప్తున్నా, వీళ్ళిద్దరికి చెడిపోయి సిబిఐని ఇబ్బందిలో పెట్టడానికి టకాక్కని పెట్టారు, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టారు. రెండోది సిబిఐ గారు ఆకే కలిపి ఈయన చేయబోతున్నాడు, చేస్తాడు, అందుకని చెక్ పెట్టడానికి కార్నర్లో పెట్టడానికి ఇది వేసేద్దాం అని ఇద్దరు కాంబినేషన్. ఇది సుర్ఖియా సినిమా. ఓకే. మూడోది ఏంటంటే వైసీపీ రాధాకృష్ణన్ కొనేసింది. అంటే నేను కాన్స్పిరసీ థీరీస్ చెప్తున్నా, మీరు చెప్పాలంటే ఎవడైనా ఏదైనా చెప్పచ్చు, పాయింట్. కానీ ఇక్కడ దీనికి కౌంటర్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ థీరీ, మీరు ఇందాక ఆర్టికల్ నేను చూపించాను కదా, ఆర్టికల్లో ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్లో వైఎస్ జగన్ చాలా క్రిటిసైజ్ చేస్తా రాశారు, అవును, విపరీతంగా. సెకండ్ ఆర్టికల్లో ఇది వస్తుంది, ఇదంతా సెకండ్ ఆర్టికల్ మాత్రం ఇప్పుడు ఇది మనం పాదయాత్ర అద్భుతంగా కొనసాగిపోతుంది, దూసుకెళ్ళిపోతున్నారు రాశారు. సో ద పాయింట్ ఏంటంటే అది ఎనీవేస్ ఫీజిబుల్ కాదు, ఏదో పాయింట్. కానీ కాన్స్పిరసీ థీరీ చెప్పాలంటే ఏదైనా చెప్పచ్చు, దానికోసం ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. మోస్ట్ ఐ బిలీవ్ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్లీ ప్లాజిబుల్ థీరీ మాత్రం వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టాలి. తెలుసుకో, విజయమో వీరస్వర్గమో అంతేనా? విజయమో కరెక్ట్ కాదు, అంటే కమౌట్ తన మనసులో ఏముందో బయటికి చెప్పడం తప్ప గత్యంతరమైన పరిస్థితికి కార్నర్ చేస్తున్నారు. అదొకటే కాదు, ఒకవేళ ఫర్ అదర్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు నచ్చక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అనుకుంటారు, నీకు వెయ్యి కొట్టించారు ఏ అని అండనుకుంటుంది, అంతేనా? కరెక్ట్ అంతే. అంటే ఇప్పుడు ఇది దీనికి రిలేటెడ్ చాలా వస్తాయి ఇప్పుడు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీమోర్. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఉన్న ఒక ఓవర్ ఆస్పెక్ట్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఒకవేళ అది నిజమైతే, ద థియరీ ఆఫ్ ప్రపోజింగ్ బీఆర్ఎస్, దట్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే దానికి మనీ ఆస్పెక్ట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా దగ్గర డబ్బులు నేను చెప్తానే ఉంటారు కదా, ఆబ్వియస్లీ పార్టీ నడపడానికి ఎలక్షన్ చేయడానికి యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ, దట్ మనీ ఈస్ గివెన్ బై బీఆర్ఎస్, దానికి అప్పుడు ఇంకా సీబీఎంతో అవసరం ఏంటి? ఆయన అడిషనల్ సినిమాలు చేస్తున్నది కూడా అందుకు, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ పబ్లిక్ లైఫ్. సినిమా నుంచి ఎంత వస్తుంది? సినిమా నుంచి 50 కోట్లు 100 కోట్లు వచ్చినా ఎలక్షన్కి ఎక్కడ ఫుల్ పార్టీ ఎక్కడ సరిపోతుంది? సో 1000 కోట్ల లంసం. సో నా పాయింట్ అదే, ఫిగర్ మనం వెళ్ళదు. నేనేమంటున్నానంటే మనీ అవసరాలన్నీ మేము చూస్తాం, మా స్టార్ క్యాంపెయిన్ అండ్ ఇస్ లైక్ అడ్వర్టైజ్మెంట్. అది మీ సినిమా తీస్తున్నారు, బీఆర్ఎస్ ఈజ్ మేకింగ్ ఏ వెరీ బిగ్ ఫిలిం, దే సైన్ పవన్ కళ్యాణ్ టు స్టార్ ఇన్ ఇట్. ఆ ఫిలిం పేరు అంటే ఎలక్షన్. అందుకే మీ చిన్న సినిమాకి డేట్లు ఇవ్వట్లే. ఏ చిన్న సినిమాకి? ఏదో చిన్న సినిమాకి పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇవ్వట్లేదు. అది వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్, దే ఆర్ ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. నో నో నో. కానీ ఇప్పుడు అక్కడ అక్కడ ఏంటి, అక్కడ వ్యూహం ఏంటి, ఈ పర్టికులర్ టైం పీరియడ్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకో అయినాయి అని చెప్పి ఉంటాడు చంద్రబాబు గారు. ఎందుకంటే ఈ టైంలో తను లేనప్పుడు వెనకాల నుంచి గబగబ పాదయాత్ర చేసేయచ్చు. అదే, ఎప్పుడైతే సినిమాలు కంప్లీట్ చేసి వారాహి వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ ద యాక్చువల్ గేమ్ బిగిన్స్.